అప్పుడే పుట్టిన శిశువును కాపాడుకునేందుకు ఓ తండ్రి పడ్డ ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తోంది. విశాఖ కేజీహెచ్ ప్రసూతి ఆసుపత్రిలో బాలింత వార్డులో ఉంటే ఆసుపత్రి బయట వార్డు మారేందుకు శిశువును పట్టుకుని వెళ్తోంది నర్సు. అదే సమయంలో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లాడు. ఉత్తరాంధ్రలో పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్ లో ఆక్సిజన్ సిలిండర్ను శిశువు తండ్రి మోసుకు వెళ్లడం చూసిన మిగతా రోగుల సహాయకులు, బంధువులు ఆసుపత్రి సిబ్బంది తీరును విమర్శిస్తున్నారు. సిబ్బంది ఏమయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాకినాడ జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషకు పురిటి నొప్పులు రావడంతో నిన్న ఉదయం విశాఖ కేజీహెచ్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తక్షణం తరలించాలని ఆదేశించారు వైద్యులు. అయితే ఆ సమయంలో ప్రసూతి వార్డులో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. దీంతో శిశువును కాపాడుకునేందుకు తండ్రే ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోసుకొని ఎల్ఐసియుకి పరుగు పెట్టాడు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆక్సిజన్ సిలిండర్ తండ్రి మోసుకు వెళ్తున్న దృశ్యాలు, శిశువును చేతులతో ఎత్తుకుని నర్సు తీసుకువెళ్తూ ఉంటే ఆమెను అనుసరిస్తూ పరుగులెట్టాడు బాధితుడు. 8 మాసాలకు మోసిన తల్లి తన పొత్తిళ్లలో శిశువు లేదని కలవరపడుతూ ఉంటే నెలలు నిండకుండానే పుట్టిన శిశువును ఎత్తుకుని ముద్దాడాలని తండ్రి పరితపించిన తీరు చూసి రోగుల సహాయకులు తల్లడిల్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ సంబంధిత వార్డు వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓ వార్డు నుంచి మరో వార్డుకు మార్చాల్సి వస్తే బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు.